హాయ్ హలో నమస్తే, మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ఇక్కడ కనుక మనం సాక్షి పేపర్లో చూసుకున్నట్లయితే ఒకసారి హెడ్లైన్ ఏముందో ఒకసారి చూద్దాం చూడండి. చంద్రబాబుది అధర్మ యుద్ధం, మనమే గెలవాలని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అయితే మాట్లాడడం జరుగుతుంది చూడండి. చంద్రబాబుది అధర్మ యుద్ధం, మనమే గెలవాలని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఒకసారి వివరాల్లో చూద్దాం. పాడేరు అరకు నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, చంద్రబాబుది అధర్మ యుద్ధం, మనమే గెలవాలని చెప్పి అక్కడ పాడేరు అరకు నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మాట్లాడడం జరిగింది. ఇక చూస్తే నియోజకవర్గాల వారీగా జడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులతో వేరువేరుగా సమావేశం అంట. విలువలు విశ్వసనీయత వైఎస్ఆర్సీపీ నైజం, పార్టీ ప్రజాప్రతినిధులందరిది అదే మాట అదే బాట అంట. ఏకాభిప్రాయంతోనే ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స ఎంపిక, 5 లక్షలు 10 లక్షలు ఇస్తామంటూ చంద్రబాబు ప్రలోభ పెడుతున్నారట. ఆ ప్రలోభాలకు లొంగకుండా మనస్ఫూర్తిగా సహకరించండి. ఎన్నెన్నో హామీలిచ్చి అన్ని వర్గాల వారిని మోసం చేశారు. మీ జగనే సీఎంగా ఉండి ఉంటే ఇప్పటికే అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన వచ్చి ఉండేవని అంటున్నారు. అంటే ఆ మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏమని మాట్లాడుతున్నాడనంటే, మీ జగనే సీఎంగా ఉండి ఉంటే ఇప్పటికే అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన వచ్చి ఉండేవి. మా కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చారో అవి కూడా ఏమీ నెరవేరలేదు. ఈసారి అయినా సరే మీరు ఎంపీటీసీ అలాగే జడ్పీటీసీ వాళ్ళందరినీ కూడా గెలిపించి మన ప్రభుత్వాన్ని మీరు అండగా ఉంటారని చెప్పేసి అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అయితే మాట్లాడడం జరుగుతుంది. ఇకపోతే చూస్తే తెలుగుదేశం పార్టీ చేస్తున్న కొనుగోలు ప్రలోభాల కార్యక్రమాలకు ఎవరు లొంగొద్దు. నేను ఒకటే చెప్తున్నా, జగన్ పలావ్ పెట్టాడు, చంద్రబాబు బిర్యానీ పెడతామన్నాడు, చంద్రబాబుని నమ్మి ఓటేశారు, పలావ్ పోయింది బిర్యానీ పోయింది, చివరకు పస్తు పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. చంద్రబాబును నమ్ముకున్న ప్రజలైనా నాయకులైనా అంతే, మనం ప్రవర్తించే తీరు మార్గదర్శకంగా ఉండేలా, గొప్పగా ప్రజల్లో నిలబడేలా నేను మీరు అడుగులు ముందుకు వేద్దాం. చంద్రబాబు చేస్తున్న ఈ అధర్మ యుద్ధంలో మనమే గెలవాలని చెప్పి అక్కడ జగన్మోహన్ రెడ్డి అయితే మాట్లాడడం జరిగింది. అంటే ఆయన ఏమంటున్నాడంటే, నేను పలావ్ పెడతానన్నాను, చంద్రబాబు నాయుడు బిర్యానీ పెడతానన్నాడు, కానీ రెండూ లేకుండా పోయాయి అని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అయితే ఆ మీటింగ్లో మాట్లాడడం జరుగుతుందన్నమాట. ఏదైనా సరే మళ్ళీ మనమే గెలవాలి అని చెప్పి వారికి మంచి ధైర్యాన్ని అయితే చెప్తున్నాడు.